హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిట్ నైన్ న్యూస్. అందరికి నమస్కారం. చెప్పేటోడు చెవిటోడు అయితే వినడోడు కన్నా సిగ్గుండాలి కదా అనే డైలాగ్ ఎవరిది? ఈ డైలాగ్ గుర్తు చేసుకోండి. చెప్పేటోడు చెవిటోడు అయితే వినటోడు కన్నా సిగ్గుండాలి కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎవరిని ఉద్దేశం ఉందో ఈ డైలాగ్? మనకే. ఇంతే కదా, 8 రోజులే పాయ, ఇది 10వ రోజు. 8 రోజుల్లో జీవో అంటేవి. సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని కాస్త సమైక్య దినం అంటివి, జరుపుతీవి. ఆ యొక్క సంబరాల్లో గిరిజనులను పావులుగా వాడుకుంటేవి, గిరిజన భవన్ అంటివి ఓపెన్ చేసినావు, గిరిజనులను తీసుకొచ్చినావు. ఆ రోజు ఎక్కడ కూడా రజాకారులను, వాళ్ళ యొక్క విధ్వంసకాండను ఎక్కడ కూడా మళ్ళీ వారి జరిగిన, ఎవరైతే తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా, వాళ్ళని ఒక్క మాట అనకుండా ఆ సభ పూర్తిగా గిరిజనుల గురించే మాట్లాడాలని చెప్పేసి గిరిజన సభనే అని చెప్పి గిరిజనుల సభలు ఇక్కడనే దాన్ని జరిపి ఈ సెప్టెంబర్ 17 ఏదో ఉత్సవాలు జరిపినట్టు ఉసిగలిపి అక్కడి నుంచి బయటపడ్డావు. గిరిజన రిజర్వేషన్ అని చెప్పేసి 10% అని చెప్పేసి, వారం రోజులు జీవో అని చెప్పేసి మా చెవిలో పువ్వు పెట్టినావు. కేసీఆర్ గారు పెట్టేసినావు. 10 రోజులే, 8 సంవత్సరాల నుంచి నీ చేతిలోనే ఈ జీవో ఉందంటే 8 సంవత్సరాలు ఎందుకు మోసం చేసినావయ్యా? ఒక్కసారి చెప్పు, ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 8 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు పోయినాయి, ఎన్ని MBBS సీట్లు పోయినాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు పోయినాయి, ఎన్ని గ్రూప్ 1 గ్రూప్ 2లు పోయినాయి? అరే, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ 1వ 2వ గవే. ఎన్ని పోస్టులు పోయినాయి, ఎన్ని రిక్రూట్మెంట్లు పోయినాయి, పోలీసు ఉద్యోగాల్లో ఎన్ని పోయినాయి, విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఎన్ని పోయినాయి సీట్లు, రాజకీయంగా ఎన్ని పోయినాయి? ఇవన్నీ ఈ యొక్క అన్యాయం జరిగింది మాకు కదా, దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు 6% ఉన్నారు కాబట్టి విడిపోతే మీరు 10% అవుతారు. ప్రతి తండాకు తిరిగి నీ పక్కబొక్కలు చూపెట్టి నువ్వు స్నానం చేసి మమ్మల్ని నమ్మబలికి, నిన్ను నమ్మి మేము నిజంగానే ఇస్తాడమని చెప్పేసి వా ఫస్ట్ సంతకం అదే అయితే అనుకుని మేము నీ వెంట నడిచాం. గిరిజనులంతా అమాయకులు. ఇప్పుడు మళ్ళీ మమ్మల్నే మోసం చేస్తూ 8 సంవత్సరాలు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ 8 రోజులు అని చెప్పి మళ్ళీ మోసం చేస్తున్నాం. అదే 8 డిజిట్ తీసుకొస్తున్నాం మళ్ళీ వారం రోజులు. ఈరోజు 10వ రోజు, 17 నుంచి 27 ఈరోజు. ఇప్పటికైనా మోసం చేయద్దు. గిరిజనులు తిరగబడితే రాజ్యాధికారం లేకుండా పోతాం. మేడం, మినిస్టర్ గారు, సత్యవతి రాథోడ్ గారు కాళ్ళు మొక్కినావు స్టేజ్ మీదనే, అమలు కాలే. ఇంకా నీకు కాలు మొక్క, చేతిలో కాలు మొక్కేసినావు, పాల బిందెను అయ్యో బిందెను పక్క అక్కడే అభిషేకం చేసేస్తుంటేవి. ఇంకో ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు అందరు పోయి మొక్కిర్రు. అది బాయ్, శివలాల్ మహారాజ్తో పోలుస్తావా? మేడం, నీ ఎమ్మెల్యే టికెట్ కోసం, నెక్స్ట్ ఎమ్మెల్సీ కోసం, మినిస్టర్ పదవి కొనసాగించడం కోసం శివలాల్ మహారాజ్తో పోలుస్తావా? ఏ రకంగా శివలాల్ మహారాజ్ అవుతాడో చెప్పు. ఏం చేసిండు గిరిజనులకు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? పోడు భూములు సమస్య ఏం చేసిండు? ఇప్పుడు ఏం జరుగుతున్నది? 2006 శాటిలైట్ వ్యూవా? 2006లో ఎవరన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు భూములు దున్నుకోలేదా? అప్పటి నుంచి ఎవరు కూడా అడవులు, పోడు భూములు చేయలేదా? అడవులలో బతలేరా? అంతకుముందు పట్టాలు ఎవరు ఇచ్చారో తెలుసు కదా. ఎన్ని ఎకరాలు అయితే పోడు పట్టాలు, 8 ఎకరాలు ఇవ్వగలుగుతారు? ఈ లెక్కన ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఎవరు చెవుల పువ్వులు పెడుతున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చే ఆదేశాలను మీరు ప్రభుత్వం నుంచి రిప్లై ఇవ్వగలుగుతారా? జరుగుతున్న కమిటీలకు ఏంటి, ఆ కమిటీలు ఏంటి అని చెప్పేసి స్టే అడిగితే దానికి సమాధానం చెప్పే దమ్ముందా మీ దగ్గర? వాటికి రిప్లై ఇవ్వగలుగుతారా? అంటే ఇవన్నీ మీరే చేసి గిరిజనులను మభ్యపెట్టి వీళ్ళను ఓట్ల కోసమే మోసం చేసి ఓట్లు వేయించుకోవాలా? అంతేనా?
గిరిజనులే మీకు అమాయకంగా కనపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. టీఆర్ఎస్లో ఉన్న గిరిజన నాయకులందరికీ చెప్తున్నాం, ఇప్పటికైనా జాతి ముఖ్యం, జాతి కోసం ఫస్ట్ మాట్లాడండి, దాని తర్వాతనే ఏదైనా. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది మన జాతి. జాతికి ద్రోహం చేయకండి. కసరత్తు జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది కసరత్తు? టీవీలలో ఉపన్యాసాలు ఇస్తూ టీఆర్ఎస్కి మోచేతి నీళ్లు తాగే మీరు కసరత్తు జరుగుతుందని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు సోమేశ్ కుమార్ గారు మీకు చెప్పారా? ఈ ప్రభుత్వం ఏమైనా బులెటిన్ విడుదల చేసిందా? ఏమైనా న్యూస్ బులెటిన్ విడుదల చేసిందా? కసరత్తు జరుగుతుందని ఎక్కడ జరుగుతుందో చూపించండి. ఇంతవరకు ఎక్కడైనా కసరత్తు జరిగినట్టు ఏమైనా వార్తలు ఉన్నాయా? ఏ వార్తలలో వచ్చింది చెప్పండి. ఒక్కటి సీఎంఓ నుంచి ఫేసీ నుంచి ఒక్క న్యూస్ బులెటిన్ విడుదలైనట్టు చెప్పండి. గిరిజన రిజర్వేషన్ కోసం సీఎం గారు వారం రోజులు అన్నారు, మరి ఇంకొక 10 దినాలో ఇంకొక 20 దినాలో టైం పట్టేటట్టున్నది. కసరత్తు జరుగుతున్నది, ఈ కమిటీ వేసినాం, కసరత్తుకి ఈ అధికారులు ఉన్నారు, ఈ ఇన్ని రోజులలో వస్తుంది అని ఒక బులెటిన్ రిలీజ్ చేసిరా? లేదే. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమైనా మాట్లాడారు ఎవరితోనన్నా? సోమేశ్ కుమార్ గారు ఏమైనా చెప్పారా? ఏది లేదు. అంటే మీ మోచేతి నీళ్లు తాగే టీఆర్ఎస్ నాయకులారా, పాలభిషేకులు అయిపోయినాయి, ఇప్పుడు జోకడం మొదలు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులందరూ సీఎం కేసీఆర్ గారిని జోకాలి, అంతేనా? రిజర్వేషన్ ఫస్ట్ సాధించండి, దాని తర్వాత మీ పదవుల కోసం మీరు జోక్కోండి. రిజర్వేషన్ ముఖ్యం, జాతి ముఖ్యం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఏదైతే స్థాయి ఉందో అది రిజర్వేషన్ స్థాయి అని మరవకండి. కొంతమంది ఎమ్మెల్యే అంబేద్కర్తో పోల్చారు, శివలాల్ మహారాజ్తో పోల్చారు. రిజర్వేషన్ రాజ్యాంగాన్ని మారుస్తా అన్న ఈ కేసీఆర్ని అంబేద్కర్తో పోల్చడం ఎంత సిగ్గుచేటు? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా జాతి పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి. మీ వెంట గిరిజన జాతి మొత్తం ఉంటుంది, తండ నుంచి కదిలి వస్తారు. హైదరాబాద్లో ఇప్పటికీ జరిగిన మీటింగ్లు మీకు తెలుసు. ఒక్కసారి పిలుపునిస్తే ఎంత వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తారో గిరిజనులు రిజర్వేషన్ కోసం. కావున ఇప్పటికైనా ముందు కార్యాచరణ మొదలుపెట్టండి, ఏకం కండి, రిజర్వేషన్ సాధించండి. కృతజ్ఞత.